గురుపౌర్ణమి పురస్కరించుకుని కోవూరు మండల కేంద్రంలో నేషనల్ హైవే వద్ద కొలువై ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో సాయినాథునికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పచ్చిపాల గోపాల్రెడ్డి, సుజాతమ్మ, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సహకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సాయినాథుణ్ణి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయం వద్ద మహిళల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. 22 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని మా సోదరుడు గోపాల్రెడ్డి, సుజాతమ్మ గారు, మా తండ్రి శంకర్రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అతను గుర్తుండే విధంగా దేవాలయం నిర్మించడం జరిగింది. 2 సంవత్సరాలుగా ఈ దేవాలయం నిర్మించారు. ఇది 22వ గురు పౌర్ణమి మహోత్సవం. నిజం చెప్పాలంటే ఈ దేవాలయం నిర్మించినప్పుడు దేవాలయానికి దాదాపు 1 కిలోమీటర్ దూరంగా ఒక ఇల్లు కానీ జనసంచారంగా ఉండేది. అలాంటి టైంలో మా పొలం, ఇది సొంత పొలం, మా గోపాల్రెడ్డి గారే దీన్ని 72లో అడ్వాన్స్ తీసుకొని అమ్మడం కూడా జరిగింది. తరువాత 30 సంవత్సరాలకి తండ్రి చనిపోయి 30 ఇయర్స్ అయిపోయింది. నాన్న శంకర్రెడ్డి గారి పేరుతో ఏదైనా చేద్దామని మా గోపాల్రెడ్డి గారు తరచూ నాతో అంటుండేవాళ్ళు. అనా ఇట్లా మీ స్థలము మనమే కొనుక్కొని మనం అమ్మిన దాన్ని దీంట్లోనే ఒక టెంపుల్ నిర్మిస్తే నాన్న పేరు గుర్తుంటుంది అని చెప్పడం నేను జరిగింది. దానికి ఆయన ఆనందంగా ఈ పొలాన్ని దాదాపు ఆ రోజుల్లో 23 ఏళ్ళైంది దీన్ని 12 లక్షలకి ఈ స్థలాన్ని కొని దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాం. నిజంగా చాలా అదృష్టం. ఆ రోజు నుంచి కూడా మా కుటుంబం, గోపాలరెడ్డి గారి కుటుంబం కానీ, ఇక్కడ నేను తరచూ నిర్వహిస్తున్న ఈ కుటుంబ గుడి కానీ, మా కుటుంబాలన్నీ కూడా, మా 5గురు శంకర్రెడ్డి గారి సంతానం 5గురు కుటుంబాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ భక్తులు ఆశీర్వాదం, బాబా ఆశీర్వాదంతో ఈ గోపాల్రెడ్డి కుటుంబం, సుజాతమ్మ గారు దీనికి చాలా వ్యయప్రయాసాలు, దాదాపు 35 నుంచి 40 వేల రూపాయలు ప్రతి నెలా ఖర్చు అవుతుంది గుడికి. 15 నుంచి 15 వేలు 20 వేల లోపల కూడా ఉండేది ఆదాయం వస్తుంది. మిగతా 20 వేలు కూడా గోపాలరెడ్డి గారే పంపిస్తాం. గుడి నిర్మించడం చాలా సులభమే, నిర్వహించడం చాలా కష్టం. ఒక పూజారి కానీ, ఇక్కడున్న ఏర్పాట్లు చేయడం కానీ, అవన్నీ కూడా వాళ్ళు ఓర్పుతో సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాబా సహకరించాలని, వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు బాబా గురుపౌర్ణమి సందర్భంగా కోవూరు భక్తులకు, కోవూరు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కోవూరు పుర ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సాయిబాబా టెంపుల్లో కోలాహలంగా సందడిగా ఎంతో సంతోషంగా అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. 22 సంవత్సరాల క్రితం శంకర్రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ టెంపుల్ని ఏర్పరచడం, కోవూరికి ఈశాన్య భాగాన ఉండడం, కోవూరు ప్రజలందరూ కూడా దర్శించుకొని ఎంతో కూడా ధనిలు అవుతున్నారు. ఎందుకంటే కూడా కోవూరుకు కూడా ఈశాన్య భాగాన ఆ భగవంతుడు త్రిమూర్తుల స్వరూపమైనటువంటి సాయినాథుడు ఇక్కడ వాళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా ఈ టెంపుల్ని ఏర్పరచడం కూడా ఈ కోవూరికి కూడా శుభప్రదమైంది. అందువల్ల ఈ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి ఈ టెంపుల్ని ఏర్పరిచినటువంటి ట్రస్ట్ యాజమాన్యం పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆయుస్సు, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ఈరోజు బాబాని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా వారి మనోభావిష్టాలను నెరవేర్చాలని భగవంతుని కోరుతూ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్లు, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569113 ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.